భగవద్గీత సర్వ మానవాళి కోసం. అష్టమోధ్యాయః అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యం. మరియు దానిని చేరిన తరువాత వ్యక్తి ఈ లౌకిక మర్ధ్యలోకానికి తిరిగి రాడు. అది నా యొక్క పరంధామము. ఆధ్యాత్మిక లోకంలోని దివ్య ఆకాశాన్నే పరవ్యోమము అంటారు. భగవంతుని భిన్న స్వరూపముల యొక్క శాశ్వతమైన దివ్య ధామములు అక్కడ ఉంటాయి. ఉదాహరణకి గోలోకము శ్రీకృష్ణుని ధామము, సాంకేతిక లోకము శ్రీరామచంద్రుని ధామము, వైకుంఠలోకము నారాయణుని ధామము, శివలోకము సదాశివుని లోకము, దేవీలోకము దుర్గామాత ధామము మొదలగునవి. ఈ లోకాల్లో సర్వేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో తన నిత్య పరివారముతో నిత్యము నివసిస్తుంటాడు. ఈ యొక్క భగవంతుని స్వరూపాలన్నీ ఒకదానికి ఒకటి అభేదములే. ఇవి అన్నీ ఒకే భగవంతుని వేరువేరు రూపములు మాత్రమే. ఏ రూపాన్ని ఆరాధిస్తే భగవత్ ప్రాప్తి పొందిన తరువాత ఆ భగవత్ స్వరూపము యొక్క ధామానికి చేరుకుంటారు. దివ్య శరీరము తీసుకున్న తరువాత ఆత్మ భగవంతుని దివ్య కార్యకలాపాలలో, దివ్య లీలలలో ఇక శాశ్వతంగా నిత్యము పాలు పంచుకుంటుంది.